హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు మనం చర్చించుకోబోతున్న అంశం ఏమిటంటే ఫార్మా న్యూస్. ఇంతవరకు మనము ఫార్మాకి సంబంధించిన సబ్జెక్ట్ గురించి, అదేవిధంగా ఫార్మాకి సంబంధించిన జాబ్ ఇంటర్వ్యూస్ గురించి, అదేవిధంగా ఫార్మాకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ గురించి చర్చించుకున్నాం కదా. ఇక్కడ నుంచి మనము ఫార్మాకి సంబంధించిన న్యూస్ గురించి కూడా చర్చించుకోబోతున్నాం. ఈరోజు మొట్టమొదటి న్యూస్ ఏంటంటే, గవర్నమెంట్ వాళ్ళు అంటే డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్స్ 4 రకాల టాబ్లెట్స్ ను, అదేవిధంగా 2 రకాల క్రీమ్స్ ని సీజ్ చేయడం జరిగింది. అదేంటంటే మొత్తం టోటల్ టాబ్లెట్స్ ను కాకుండా అందులో పర్టికులర్ బ్యాచ్ నెంబర్లను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా క్రీమ్స్ విషయానికి వస్తే అందులో కూడా 2 పర్టికులర్ బ్యాచ్ నెంబర్లను సీజ్ చేయడం జరిగింది. సో ఆ టాబ్లెట్స్ ఏంటి, అదేవిధంగా ఆ క్రీమ్స్ ఏంటి, అందులో ఉన్న కంటెంట్ ఏంటి, వాటి యూజెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు మనం ఫార్మా న్యూస్ లో చర్చించుకోబోతున్న 6 టైప్స్ ఆఫ్ టాబ్లెట్స్ అండ్ క్రీమ్స్ అనమాట. సో దీనికి సంబంధించి మన డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్స్ ఈ 6 రకాల టాబ్లెట్స్ ని బ్యాన్ చేయడం జరిగింది. సో మీరు జాగ్రత్తగా గమనించాల్సిన అంశం ఏమిటంటే, మొత్తం అంతా స్టాప్ చేయలేదు. అంటే ఐ మీన్ ఈ మొత్తం ఇప్పుడు అల్ట్రాసెట్ టాబ్లెట్ తీసుకుంటే మొత్తం ఈ టాబ్లెట్స్ అన్నింటినీ బ్యాన్ చేయలేదు. అందులో కొన్ని బ్యాచ్ నెంబర్లను మాత్రమే, అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఆ పర్టికులర్ బ్యాచ్ నెంబర్ ను మాత్రమే బ్యాన్ చేయడం జరిగింది. సో ఇది మీరు గమనించాల్సిన అంశం. దీని అర్థం ఏంటంటే మొత్తం అల్ట్రాసెట్ టాబ్లెట్స్ అన్ని బ్యాన్ అని కాదు, ఇక్కడ సంబంధించినటువంటి ఈ 2 రకాల బ్యాచ్లు మాత్రమే సీజ్ చేయడం జరిగింది. సో మీరు వాడేటప్పుడు, మీరు యూజ్ చేసేటప్పుడు ఇవి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఇప్పుడు మనం వాటి గురించి క్లుప్తంగా చర్చించుకుందాం. ఫస్ట్ మనము అల్ట్రాసెట్ టాబ్లెట్ గురించి తీసుకుంటే, ఈ అల్ట్రాసెట్ లో ఏమి కంటెంట్ ఉంటుందంటే ట్రమడాల్ హైడ్రోక్లోరైడ్, అదేవిధంగా అసిటమినోఫెన్ అని ఈ 2 రకాల కంటెంట్లు ఈ అల్ట్రాసెట్ లో ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనము అనాల్జెసిక్ కోసం యూజ్ చేస్తామన్నమాట. సో ఈ టాబ్లెట్ కి సంబంధించి 2 బ్యాచ్లు, అంటే N548, N504, ఈ 2 బ్యాచ్లు మాత్రమే గవర్నమెంట్ బ్యాన్ చేయడం జరిగింది. ఇది ఏ కంపెనీకి సంబంధించిందంటే ఎన్కోర్ హెల్త్ కేర్. అదేవిధంగా నెక్స్ట్ టాబ్లెట్ ఏంటంటే ప్యాంటాసిడ్ డిఎస్ఆర్ క్యాప్సూల్స్ అనమాట. క్యాప్సూల్స్ ఇవి, టాబ్లెట్స్ కాదు క్యాప్సూల్స్. సో దీనికి సంబంధించి ఇందులో ఉన్నటువంటి కంటెంట్ ఏంటంటే పెంటాప్రజోల్ సోడియం ప్లస్ డోంపెరిడాన్, ఈ 2 కంటెంట్లు ఇందులో ఉంటాయన్నమాట. బేసిక్ గా ఇది గ్యాస్ట్రిక్ ని కంట్రోల్ చేయడం కోసం దీన్ని వాడతారనమాట. అదేవిధంగా దీనికి సంబంధించిన బ్యాచ్ ఏంటంటే EMSO507, ఇది బ్యాచ్ నెంబర్ అనమాట. సో ఇది వచ్చేసి సన్ ఫార్మా వాళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట. నెక్స్ట్ టాబ్లెట్ వచ్చేసి ప్యాంటాసిడ్ టాబ్లెట్. ఇదే సేమ్ ప్యాంటాసిడ్, 40 mg ఉంటుంది ఇందులో, ప్యాంటాప్రజోల్ సోడియం 40 mg కంటెంట్ ఉంటుంది ఇందులో. సో దీనికి సంబంధించి బ్యాచ్ నెంబర్ ఏంటంటే EMR 1526 అనమాట. సో ఈ బ్యాచ్ మాత్రమే బ్యాన్ చేశారనమాట. ఇది కూడా సన్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనము క్రీమ్ అనమాట. ఇది వచ్చేసి స్కిన్ లైట్ క్రీము. దీన్ని వచ్చేసి ఫెయిర్నెస్ కోసము, అదేవిధంగా గ్లో కోసము దీన్ని యూస్ చేస్తారనమాట. సో ఇందులో ఉన్నటువంటి కంటెంట్ ఏంటంటే హైడ్రోక్వినోన్ ప్లస్ ట్రెటినోయిన్ ప్లస్ మెమటజోన్ ఫ్యూరేట్, ఇది ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అనమాట. సో దీనికి సంబంధించి బ్యాచ్ నెంబర్ ఏంటంటే ZAT 044, ఇది వచ్చేసి బ్యాచ్ నెంబర్. సో ఈ స్కిన్ లైట్ క్రీమ్లలో ఉన్నటువంటి ఈ యొక్క బ్యాచ్ మాత్రమే బ్యాన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఆరోకెమ్ ల్యాబొరేటరీస్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారనమాట. నెక్స్ట్ మనము చూసుకున్నట్లయితే మెలాకేర్ క్రీమ్, సేమ్ ముందు ఈ స్కిన్ లైట్ లో ఏమేమి కంటెంట్ ఉంటుందో ఇందులో కూడా సేమ్ అనమాట. అదేంటంటే హైడ్రోక్వినోన్ ప్లస్ ట్రెటినోయిన్ ప్లస్ మెమటజోన్ ఫ్యూరేట్ వచ్చేసి ఇందులో కంటెంట్ అనమాట. ఈ దాన్ని బ్యాచ్ నెంబర్ వచ్చేసి BA 169 అనమాట. సో ఈ బ్యాచ్ మాత్రమే ఇందులో బ్యానుడ్ అనమాట. అదేవిధంగా ఇది వచ్చేసి అజంతా ఫార్మా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారనమాట దీన్ని. నెక్స్ట్ మనం టాబ్లెట్ తీసుకున్నట్లయితే కైమరాల్ 4 టాబ్లెట్స్ అనమాట. ఇది వచ్చేసి ఇందులో ఉన్నటువంటి కంటెంట్ ఏంటంటే ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ అనమాట. ఇది వచ్చేసి స్వెల్లింగ్, అదేవిధంగా ఇన్ఫ్లమేషన్ కోసం ఈ టాబ్లెట్ ను వాడతారనమాట. సో దీనికి సంబంధించి బ్యాచ్ నెంబర్ ఏంటంటే WBA 960 58 960 49, ఈ 2 బ్యాచ్లు మాత్రమే ఇందులో బ్యానుడ్ డ్రగ్స్ అనమాట. నెక్స్ట్ మనము ఈ కంపెనీని చూసుకున్నట్లయితే విండ్లాస్ బయోటెక్ కంపెనీ వాళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారనమాట. సో
ఇది ఈ 6 టైప్ ఆఫ్ టాబ్లెట్స్ మాత్రమే డ్రగ్ కంట్రోల్ వాళ్ళు బ్యాన్ చేయడం జరిగింది. సో దీన్ని ఈ టాబ్లెట్స్ వాడేటప్పుడు మీరు కానీ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాడేటప్పుడు ఈ ఇందులో ఈ బ్యాచ్ నెంబర్లు ఉన్నాయేమో చూసి వాడండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా న్యూస్ అదేవిధంగా ఫార్మాకు సంబంధించిన ప్రతి న్యూస్ మీ ముందుకు తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉంటాను. అదేవిధంగా ఇలాంటి విషయాలన్నీ మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. వాళ్లకు ఈ న్యూస్ అందేలా ఈ వీడియోను మీరు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఫార్మా స్టాఫ్ ఫార్మా న్యూస్ కోసం మన ఫార్మా గైడ్కు సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ మెయిల్లోకి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.